గారు, మరొక సందేహాన్ని చూద్దామండి. కేశవరావు గారు పాలకొండ నుంచి రాస్తున్నారు. సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో ఎందుకు పూజిస్తారు, తెలియజేయగలరంటూ కోరుతున్నారు. మనం బాసిన్ పెట్టి వేసి కూర్చున్నాం అనుకోండి, వెనక నుంచి జాగ్రత్తగా చూస్తే, అంటే మనని మనం చూసుకోవచ్చు కళ్ళతో, లేదా ఎవరైనా బాసిన్ పెట్టి వేసుకున్నప్పుడు వెనక నుంచి ఒక్కసారి చూడండి, నేల మీద మన శరీరం ఆనినటువంటి చోట పాము అలా పడగ చుట్టినట్టుగా, అంటే చుట్టలు చుట్టినటువంటి పాము యొక్క అడుగు భాగం వస్తుంది, గుర్తుకు వస్తుంది. ఆ సాగదీసినటువంటి నడుము ఏదైతే ఉందో అది పాము యొక్క శరీరంగా కనిపిస్తుంది. ఆ వెనుక నుంచి తల ఇలా అర్ధచంద్ర ఆకారంగా కనిపించేది పాము యొక్క పడగగా కనిపిస్తుంది. యథార్థమైన సర్ప లక్షణాలు కలిగిన వాడు ప్రతి వ్యక్తి, ఏమాత్రం అనుమానం లేదు. సర్పలక్షణం ఉంది కాబట్టే ఇప్పటికీ సామెతల్లో వాడు వచ్చి విషం కక్కిపోయాడయా అంటారు. వాడు కాటేశాడు, జీవితాన్ని కాటేశాడు, వినిపిస్తూ ఉంటాయి మనకి. వాడు బుసగొట్టాడు, కస్సుమన్నాడు, ఇవన్నీ కూడా పాముకి మనిషికి ఉండే సంబంధాన్ని తెలియచేసేవి. పాము ఏ విధంగా అయితే ఓ వ్యక్తిని కాటువేసి వాడు మెలికలు తిరిగిపోతూ బాధలో ఉన్నటువంటి సందర్భంలో ఏమీ ఎరగనట్టుగా అలా ఉంటుందో, అలాగే వ్యక్తి కూడా ఒక వ్యక్తిని దారుణంగా ఒక అపకారానికి గురి చేసి వాడు నానా బాధపడుతున్నప్పుడు ఏమీ తెలియని వాళ్ళ ప్రేక్షకుడిలా చూస్తూ ఉంటాడు. మనిషికి పాముకి దగ్గర సంబంధం కాదు, సమాన సంబంధం. అంచేత వ్యక్తుల్లో కూడా తల నుండి విషము పణికిని చెప్పాడు పద్యం. కలునకు నిలువెల్ల విషము, మనిషి అంతా వాడు పామే. చేత కొంతమందిని అబ్బో ఆరు అడుగులు దాచుకోమండి వాడు అంటూ ఉంటారు, మనకు కనిపిస్తూ ఉంటారు లోకంలో. ఆ మాట వాళ్ళతో అనలేము, లోపల అనుకుంటూ ఉంటాం. అంచేత సుబ్రహ్మణ్య స్వామి అని, బ్రహ్మణ్యుడు అంటే అతి పవిత్రుడు అని అర్థం. ఆయనని సర్ప ఆకారంలో పాములా పూజించమనేది ఒక అర్థమైతే, ఈ సర్ప ఆకారంగా ఉన్నటువంటి దాంట్లో కుండలిని శక్తి ఉంటుంది కాబట్టి మూల ఆధారం వెన్నెముక చివరి దగ్గర నుండి ప్రారంభమైనటువంటి అమోఘమైన కుండలిని శక్తి సహస్రారానికి చేరాలనే యథార్థమైన యోగ శాస్త్ర విషయాన్ని చెప్తూ సుబ్రహ్మణ్య స్వామిని సర్పాకారంగా ఉన్నట్లుగా పూజించండి అని తెలియజేశారు. అది అక్కడ యౌగిక రహస్యం, ఇది లౌకిక రహస్యం.